ఆ రేంజ్ లో ఉంది ఆల్మోస్ట్ అండి సేమ్ ఆ రేంజ్ లో ఉంటుంది అంటే క్లైమాక్స్ కూడా ఎవర్ ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఒక డిఫరెంట్ క్లైమాక్స్ తీసుకొచ్చారు తమన్ గారి మ్యూజిక్ కూడా ఒక ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ అండ్ యా అండి యా అంటే జనరల్ గా ఏందంటే స్టోరీ రివీల్ చేస్తే బాగుండది ఇప్పుడు ప్రెజెంట్ సంక్రాంతికి వచ్చేసి బీసీ సెంటర్ లో దుమ్ము లేపుతదండి సినిమా ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ ఆ ఎలివేషన్స్ అంటే ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఫారెన్ కంట్రీకి తీసుకెళ్లారండి చాలా బాగుంది ఇప్పుడు ఆల్మోస్ట్ లేదండి సినిమా బాగుంది ఓవర్ అంటే ఎక్కడ కనిపించదు మనకు సినిమా తమన్ మ్యూజిక్ బాగుందండి ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ అది అంటే ఇక సీనియర్ రోల్ అండి సీనియర్ రోల్ను అసలు మనం అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మనం బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ అన్ని మూవీస్ చేస్తున్నాం అఖండాలో ఎలా సీనియర్ రోల్ ఇచ్చారో సేమ్ సీనియర్ రోల్కు చాలా స్కోప్ ఉన్నది సినిమా చాలా బాగుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే జై బాలయ్య సూపర్ ఉన్న ఒక స్టోర్ ఒకటి కొద్దిగా రొటీన్ అనిపిస్తుంది కానీ అసలు ఫస్ట్ హాఫ్ అయితే ఫైట్స్ ఉంటే ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చే సీన్స్ స్లో మోషన్లో ఉంటాయి అసలు గుద్దడం మాత్రము కత్తి వాడడం మొదలు పెడితే మన బాలకృష్ణ తర్వాతనే పార్ట్స్ అనేది ఒకటి ఉంది కదా అరే నరకడం మొదలు పెడితే ఏ పార్ట్స్ అయితే కూడా నీ పిల్లలకు తెలియదు కానీ డైలాగ్స్ అయితే ఎట్లా ఉండేవంటే అసలు భయం లేదు ఈ డైలాగ్స్ ఏ విధంగా ఉండే ఇంకో పొలిటికల్గా కూడా వచ్చింది నీకు పదవుండని బలిపెక్కో భయపడుతున్నా డిఎన్ఎల్ పొగరు ఎక్కువ అనే డైలాగ్స్ ఎంత ఆసం కనిపించినావంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైట్ సీన్స్ డైలాగ్స్ ఎరగొట్టేసాను అసలుకి సెకండ్ హాఫ్ అయితే కొన్ని ట్విస్టులతో కూడుకునేది అసలు ఆసం అనిపించింది నాకైతే అసలు ఇంకా చెప్పకూడదు సూపర్ ఉందన్న మూవీ అయితే స్టోర్ ఒక్కటే కొద్దిగా రోటి అనిపించింది అఖండాన్ని మించి ఉందన్న కాకపోతే శృతిహాసన్ మంచి ఫస్ట్ కామెడీ రోల్ వస్తుంది తర్వాత బ్రహ్మానందము ఈ సప్తగిరి వీళ్ళంతా అందరు వచ్చేస్తారు అప్పుడు మంచి కామెడీ అనిపిస్తారు తర్వాత మొత్తము అది చూస్తున్నంత చెప్పి ఆ బీజంకి గూస్ బంప్స్ వస్తాయి అసలుకి ఏం అసలుకి ఆ బీజం చెప్పకూడదు అన్న నిజంగా అంటే సీమా పౌరుషము ఎట్లా ఉంటుందో అసలుకి తోడ కొడుతాడన్న మామూలుగా ఉండదు జయ బాలయ్య జయ బాలయ్య పబ్బు క్లోజ్ అయ్యే పద్ధతి చదువు ఒక శ్లోగన్ అయిపోతుంది జయ బాలయ్య జయ జయ బాలయ్య చేసిండు చరిత్ర మార్చుకుంటే మాత్రం పేర్లు మారావు డైలాగ్ వేసిండు ఇంకోటి నువ్వు సీఎంగా సంతకం పెట్టాలంటే నీ ప్రభుత్వం అడగాలి నిన్న కంటి చూపించాలంటాడు డైలాగులు మామూలు చేయలే జగన్ అయితే మామూలు దింపాడు రెండు రాళ్ళు దింపాడు బాగుందన్న సినిమా సినిమా కొత్త యాక్షన్ ఆ వైలెన్స్ ఆ ఫైట్ చూస్తుంటే మైండ్ పోతుంది ఆ ఏజ్ ఏంది ఆ గేజ్ ఏంది ఆ డాన్స్ ఏంది బాలయ్యకు తిరగలేదు ఒక నరసింహారెడ్డి ఒక సమరసింహారెడ్డి రేంజ్లో ఉంటుంది ఫైట్లు అయితే నిజంగా ఇట్టు సంక్రాంతికి ఫ్యాన్స్కి పూనగాల ఇంటి పూనగాల అంటే ఆమె తెలుసు ఆ టోప్ హీరోయిన్ ఆమెకి ఏం లేదు ఇలా మనం బాలయ్యనే చూస్తాం బాలయ్యనే చూస్తాం జై బాలయ్య బాలయ్యకి రేటింగ్స్ ఉన్నాయి మొత్తం యాక్షన్ ఏ ఉంటుంది ఆయనకు మనం రేట్లింగ్ స్టేజ్ కాదు బాగుంది నరకడం మొదలు పెడితే ఏ పాట ఏడదో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకుల్లారా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఊచకోత కోస్త నా కొడుకుల్లారా డైలాగులు అయితే ఒక్కొక్క డైలాగులు అయితే మీరు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మారబోదు ఇంకా చాలా 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 డైలాగులు ఉన్నాయి భయ్య థియేటర్ మొత్తం షేక్ 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 షాక్ 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 చాలా బ్రహ్మాండంగా ఉంది అన్ని డైలాగులు గుర్తుకు రాలే సడన్గా ఆ లోపలికి వెళ్ళిపోతున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా గత సినిమాల కంటే ఎక్కువ ఉంది మన ఏపీ తెలంగాణ కాదు అమెరికాలో కూడా రికార్డు బదలు బాక్స్ బదలు కొడుతుంది సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది సూపర్ ఎంజాయ్ చేసి మీరంతా భయ్యా ఫైట్స్ గురించే చెప్తున్నా కదా భయ్యా అడుగు అడుగున ఫైట్ అడుగు అడుగున డైలాగులు సూపర్ 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 సినిమా డైరెక్టర్ ఐ లవ్ యూ డైరెక్టర్ ఎలివేషన్స్ సిస్టర్ సెంటిమెంట్ అద్దె కొట్టేశాడు మామూలుగా లే సినిమా మాత్రం ఇంకోటి అంటే సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు ఈ పండగ అయితే మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక అన్న చెల్లెలు అయితే అనుబంధం ఎలా ఉంటుందో అనేది చాలా బాగా కొత్తగా చూపి నాకైతే నాకు కొత్తగా అనిపించింది డైలాగ్స్ మామూలు లేవు సంవత్సరం సంవత్సరం బాలయ్య సూపర్ గా బాగుంది సంతకాలు పెట్టించుకుని బోర్డు మీద పేరు రాసిన మార్చిన మహానుభావుడు సృష్టించిన పేరు మార్చలేరు ఆయన చరిత్ర మార్చరు మరో లేరు జయమార్ గుర్తించుకో సూపర్ ఓకే బాగుంది సూపర్ సూపర్ సూపర్.
సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మస్త్ యాక్షన్, అవుట్ అండ్ అవుట్. అవుట్పుట్ కూడా బాగుంది, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది. సాంగ్స్ కానీ అన్నీ ఫస్ట్ హాఫ్లో చాలా నచ్చినాయి నాకన్నమాట. సెకండ్ హాఫ్ వచ్చేసరికి డ్యూయల్ యాక్షన్ రోలు, డ్యూయల్ యాక్షన్ రోల్లో ఫస్ట్ క్యారెక్టరే బాగుంటుంది అన్నమాట. ఇక ఈ క్యారెక్టర్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫ్యామిలీ ఎమోషను డ్రామా కొంచెం ఓవర్ డ్రామాటిక్ అనిపించింది. అది కనుక ఓవర్ లెంత్ అవ్వకుండా ఉంటే సినిమా బాగుండేది, కానీ సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది నాకు. బట్ సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న, చాలా బాగుంది సినిమా. కొత్త విలన్, విలన్ అయితే సూపర్ అన్న. విలన్ క్యారెక్టర్ హైలైట్ అదొకటి, విలన్ కూడా ప్లస్ సినిమాకి. హీరోయిన్లు ఉన్నారు కానీ హీరోయిన్లకి పెద్ద స్కోప్ లేదు. అది పాటల, నాకు పాటలు ఆ జై బాలయ్య ట్యూను అది ఆ బీజియం అది బాగుంది. మిగిలిందంతా నాకు అంతే మనిపిల, పాటలు కూడా హైలైటే మనిపిల. డ్యాన్స్ అది బాగుంది బాలయ్య, ఇంకంతే తోపు అది. ఏదైనా ఒక డైలాగ్గా గుర్తు రావట్లేదు భయ్యా, డైలాగ్లు ఏం చెప్తాం. జై బాలయ్య. I think I
నా పండగ ఇంకా రెండు రోజులు ఉంది సంక్రాంతి ఆల్రెడీ ముందే స్టార్ట్ అయిపోయిందనే చెప్పొచ్చు అన్నమాట పక్క ప్యాక్షనిజం అన్న డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి చించి పడేశాడనే చెప్పొచ్చు అన్నమాట ఒక సమరసింహారెడ్డిలో చూసాము నరసింహనాయుడులో ఏంటంటే నట విశ్వరూపము ఇది నట విశ్వరూపం కాదన్న నట ఉగ్ర రూపం చూపించాడనమాట గుంటూరు అంటే మిర్చి బాలయ్య అంటే పిచ్చి ఏందన్న అసలుకి లేడీస్ కానీ యంగ్ లేడీస్ కానీ జై బాలయ్య అంటున్నారు ఏం స్వామి క్రేజ్ అసలుకి ఎట్టుందంటే జెంట్స్ అంటున్నారు ఓకే మేం కంట్రోల్ ఉన్నా కానీ లేడీస్ ఆగటం లేదన్న అంటే అన్స్టాపబుల్ తోటి అఖండ తోటి అన్న లెవెల్ ఎక్కడికి పోయిందో అక్కడికి వెళ్ళిపోయింది అనమాట అట్టనమాట అడవిలో సింహం గర్జిస్తే అడవికి మాత్రమే వినపడుతుంది కానీ బాలయ్య వీరసింహారెడ్డితో గర్జించాడనమాట ఇండియా మొత్తం వినపడుతుంది అనమాట అది బాలయ్య దెబ్బ అనమాట బాలయ్య మీసం తెలుగోడి రోషం అనమాట దేవుడు ఉంటాడు గుడిలో మా బాలయ్య ఉంటాడు మా గుండెల్లో ఆయన కంటెంట్ ఏం మిస్ కాలేదన్న అన్న చాలా మంది ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాకి ఏ సినిమా బాగున్న కాంతారా కూడా నెగిటివే చెప్పారన్న సినిమా ఏంటంటే చూడండి మీకు అర్థమవుతుంది లాస్ట్ 20 నిమిషాలు అవుతాయి ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న చెల్లెల సెంటిమెంట్ ఇది వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా అద్భుతంగా నటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దునియా విజయ్కి థ్యాంక్స్ చెప్పాలన్న నేను కర్ణాటకలో ఉండేది బెంగళూరులో ఆయన అక్కడ పెద్ద స్టారు కాకపోతే ఏంటంటే బాలకృష్ణ గారు అడిగారు అడిగిన దానికన్నా ఏంటంటే బాలకృష్ణ అభిమానం అన్నాడు దునియా విజయ్ గారు ఆయన ఒక హీరో అయ్యుండి విలన్గా నటించడం ఆయనకి హ్యాట్సప్ అనే చెప్పొచ్చు అనమాట అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా అభిమాని అనమాట అందరు అభిమానులు కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుంది అదే వీరసింహారెడ్డి 2023 సంవత్సరం వీరసింహారెడ్డిదే అనే చెప్పొచ్చు అనమాట బాలయ్య ఊపు వీరసింహారెడ్డి తోపన సినిమా అయితే వేరే లెవెల్లో ఉందన్న బాలయ్య మేనరిజం బాలయ్య ఇజం అన్న ఈ సినిమా అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్న చెప్పాల్సిన అవసరం లేదు బ్రహ్మానందం కనిపించారు చాలా రోజుల తర్వాత ఆలీ గారు చాలా అద్భుతంగా ఉందన్న ఫ్యామిలీతో చూడొచ్చు అన్న డైలాగా ఏ సీతప్ప కర్నూలు వాళ్ళు కాపు కాస్తా ఉన్నారు చిత్తూరు వాళ్ళు చుట్టుముట్టినారు కడపోళ్ళు కమ్ముకొస్తున్నారు అనంతపురం వాళ్ళు కత్తి పెట్టినారు ఎండ నడినెత్తికెక్కేసరికి ఒక్కొక్క నా కొడుకుని నరికి మట్టికి ఎరువేసి పోదాం అది జై బాలయ్య బాలయ్య మేనరిజమే వేరే అన్నమాట చాలా బాగుందన్న థ్యాంక్స్ రీసెంట్గా మనం ఆస్కర్ అవార్డ్స్లో అన్న తారక్ అన్నకి అవార్డు వచ్చింది నాటినాడు సాంగ్కి ఈరోజు వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపించడానికి నందమూరి ఫ్యామిలీ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే కరోనా సమయంలో అఖండ సినిమాతో నేనున్నానని చెప్పేసి అఖండతో ముందుకు వచ్చాడు ఈరోజు వీరసింహారెడ్డితో రికార్డులన్నీ బద్దలు కొడుతున్నాడు జై బాలయ్య ఇప్పుడే వీరసింహారెడ్డి చూసాం బాలకృష్ణ గారి సినిమా బాలకృష్ణ గారి ఎమోషనల్ జోన్ మాత్రం అదిరిపోయింది ఫస్ట్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరసింహారెడ్డి అంటే అర్థమైందంటే వీరత్వానికి త్యాగానికి మాట కట్టుబడి ఉండడానికి దాని నిదర్శనం చెప్పుకోవచ్చు సో అది వీరసింహారెడ్డి మన అడవిలో సింహాన్ని ఏ విధంగా చూస్తామో ప్రజల్లో బాలకృష్ణ గారి సింహం ఎవరో చూస్తారు సో ఈ సినిమా మాత్రం వండర్ఫుల్గా ఉంది బ్లాక్ బస్టర్ హిట్ అని వేసుకోవచ్చు ఈ చిత్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే మల్లినేని గోపీచంద్ గారు డైరెక్షన్ చాలా వండర్ఫుల్గా ఉంది డైరెక్షన్ మాత్రం మల్లినేని గోపీచంద్ గారు ఇంత అద్భుతంగా తిరిగేస్తారని నేను ఊహించలేదు ఆ ఎక్స్పెక్టేషన్ దగ్గర మించి ఉంది సో ప్రతి ఒక్కరు కూడా బాగుంది జై బాలయ్య అనేది మాత్రం థియేటర్లో అద్భుతం ఉంది థియేటర్లో మరో సింహాన్ని చూస్తారు ప్రతి ఒక్కరు కూడా చూడండి వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ సంక్రాంతి తర్వాత శుభ అన్నా
లోపల సిమ్ గర్జిస్తుంది మామూలుగా లేదు సినిమా మాత్రం ముఖ్యంగా చెప్తున్నా ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నా ఏపీని ప్రభుత్వం చేసి ఆడేసుకున్నారు లోపల ఏపీని ప్రభుత్వం టార్గెట్ చేసి మామూలుగా ఆడుకోలేదు డైలాగులు సాయిపూర్ మధుకర్ మాత్రం అలాగే రాసే డైలాగులు మరి ఏమని రాశారో కానీ డైలాగులు కానీ ఫైల్ కానీ చాలా చాలా బాగున్నాయి సినిమా మాత్రం జై బలయ జై జై బలయ వేరే లెవెల్ ఉంది బ్యాక్గ్రౌండ్ మాత్రం అక్కడే మించుంది గోపిచంద్ మల్లెరి సూపర్ సూపర్ హిట్ నిమ్మకాయ బత్తకాయ బాలబాబు నా గుండెకాయ జై బలయ సినిమా ఇప్పుడు చూసామండి రెండోసారి నేను చూడటం రాత్రి మెలగెత్తిన థియేటర్లో కూడా చూసాం చాలా బాగుంది పాటలు ఫైట్లు సీన్లు పెద్ద హిట్ మామూలు హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ ఎక్సైట్ గాంధీ ఫైట్లో డైలాగులు అరకొట్టేశాడు గోపిచంద్ మల్లెరి గారికి సెన్సేషనల్ సూపర్ హిట్ సంక్రాంతి మొనగాడు సూపర్ డూపర్ హిట్ దాడు ఎటువంటి డైలాగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ సూపర్ హిట్ అండి సూపర్ ఉందండి సినిమా పాటలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సంక్రాంతి హిట్ సంక్రాంతి హిట్ సంక్రాంతి హిట్ జయ బాలయ్య నాయుడు సినిమా మొత్తం మామూలు అఖండ రేంజ్ లో ఉంది అఖండ మించి పోతుంది సినిమా మామూలు నాలుగు కోట్ల నాలుగు రోజులు 100 కోట్లు పెట్టేస్తా గ్యారంటీ సినిమా మొత్తం కూడా కలిపోయా బా ఆ ముండడేవా బా ముండడేవా మన చెప్తే బాగోదు బా ఆవిడ చెప్తే బాగుంటది ఆవిడ చెప్తే బాగుంటది మన చెప్తే బాగోదు ఒక డైలాగ్ ఉందన్న భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రాన్ అది భోసడికి భోసడికి ముండా మెయిన్ రీజన్ సినిమా గురించి చెప్పాలంటే ఊతి మీద బొచ్చు వచ్చిన ప్రతి ఒక్కడు మగాడు కాదురా బొచ్చా అరే అరే తగ్గురా నా సినిమా గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ అన్నా జై బాలయ్య జై బాలయ్య అన్న సీరియస్లీ రివ్యూ చెప్పాలంటే సినిమా మామూలుగా లేదన్నా ఒకటన్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పను కానీ బాలయ్య ఫ్యాన్స్ కు మంచి స్టఫ్ అని అయితే చెప్తాను లేదు లేదన్నా ఈ వయసులో ఆయన సూపర్ అన్న సూపర్ డైలాగా ఆంధ్రప్రదేశ్ పులిచెరిలో పుట్టింది పెరిగింది అనంతపూర్ లో రూరల్ కర్నూలు సెంటర్ కొన్నాడని పుడుచు వీరసింహారెడ్డిరావు శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ మొగన్ అంటది అరే ప్రతాప్ రెడ్డిగా జనం వల్ల నీ పవర్ లేదురా నేను చూస్తుంటే నేను నీ ముంగలో ఉత్తేజనం లేక రా ముందులో పోసిన దగ్గర ఉన్నారా లోపల కుర్చీలే వైబ్రేషన్ అవుతున్నాను సౌండ్ కు ఏం డాన్స్ అన్న 63 సంవత్సరాలు 23 సంవత్సరాలు డాన్స్ చేసిండనా రేయ్ బాలయ్య 1999లో వీరసింహారెడ్డి 2001లో నరసింహరాయుడు 2023లో వీరసింహారెడ్డి 2024లో శ్రీమసింహారెడ్డి రాసిపెట్టుకోని కలెక్షన్ ఆల్ టైమ్ రికార్డ్ ఎన్నో శని చరిత్ర 40 ఏళ్ళు బాలయ్య బాబుకు అన్ని దసరా 108లో సినిమా థ్యాంక్ యూ అందరు దయచేసి మిత్రులు ఇండియా మొత్తం హైదరాబాద్ తెలంగాణ ఐమేక్ థియేటర్ రివ్యూ మొత్తం జనా చూడాలి అందరు దయచేసి చూపించాలి దయచేసి లైవ్ టెలికాస్ట్ ఎమ్మెడేయాలి దయచేసి ఏం డైలాగ్ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ పులిచెర్ల పెరిగింది పుట్టింది పెరిగి పెరిగింది అనంతపూర్ దునియా విజయ్ సూపర్ కన్నడ హీరో
సూపర్ మేడం రూలింగ్ కర్నూలు అంటాడు. అక్కడ వచ్చేసరికి గూస్ బంప్స్ వస్తాయి అసలు అందరికీ. ఈ సినిమా అందరూ వచ్చేసి థియేటర్లో అందరూ చూడాల్సింది కొడుతున్నాము. బీజిఎం బ్రదర్ అసలు మీ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నా చంపేసినందుకు అసలు ఆ రకంగా ఉంది. అఖండ లెవెల్ లో ఉంది బీజిఎం. బీజిఎం కోరుకునే కంపల్సరీ ఈ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాము. ఈ సినిమా బ్రదర్ కలెక్షన్ల వర్షం గ్యారంటీ కురిపిస్తుంది. ఓకే తృతీయాసన తృతీయాసన ఓకే బ్రదర్. మాకు తృతీయాసన ఏం కనపడలేదు అక్కడ. ఓన్లీ మా బాలయ్యబాబు గారు అంతే. బాలయ్యబాబు గారు మొత్తం స్క్రీన్ మొత్తం చిప్పేసింది అప్పుడు. అలా ఉంది డ్యాన్సులు అయితే ఫైట్స్ బాలయ్యబాబు గారు సినిమాలు ఫైట్స్ అవుతారండి బ్రదర్. మీరు బాలయ్యబాబు గారు అంటే ఫైట్స్ అయితే చింపేసింది బ్రదర్. జై బాలయ్య డైలాగ్ బ్రదర్ అలా చెల్లెలకు చెబుతుంటారు అన్నమాట. బాలకృష్ణ గారు విలన్కి చెబుతారు ముండా నువ్వు మా చెల్లెలే చేసుకొని మొత్తం ఇదేవారు అంటాడు. ఆ డైలాగ్స్ మటుకి థియేటర్లు మటుకి అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. సూపర్ ఉంది బ్రదర్. ఎందుకో సినిమా బాలయ్య బాబుది మామూలు అరాచకం అరాచకం శృతిహాసన్ మామూలు అటువంటి డైలాగ్ ఉన్నాయి సినిమాలో. మామూలు లేదు బేమత్తో సూపర్ ఒక్కొక్క మామూలు ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు. ఈ సంక్రాంతికి మొగుడు వచ్చిండు అది బాలయ్య భయ్యా వాడే చెప్తాను టేస్ట్ గా ఉంటది నీయా నిజంగా బాబు వండర్ఫుల్ సార్. ఏమన్నా స్టోరీ నిజంగా డైరెక్టర్ గోపి గారు చేతికేమంది కదా సినిమా ప్రాణం నాకు ఉందా. మన రియల్ లైఫ్ లో అవుతుంది ఇన్సిడెంట్. బాలయ్యబాబు సినిమాకి వస్తుంటే మా ఓడికి అయ్యింది యాక్సిడెంట్. అయినా పర్లేదు ఒకటికి పది సార్లు చూడొచ్చు సినిమా సంక్రాంతికి. బరిలో ఏదేమైనా ఇట్టు కొట్టాలంటే బాలయ్య బాబే. శృతి హాసన్ బాలయ్య బాబు మాతనం తెలుసుకో. నువ్వు తెలుసుకున్నావు సినిమాలో దంచుడే దంచుడు. సూపర్ సినిమా చూడండి. రొమాన్స్ అడుగుతానా ఏదేమైనా సినిమా చూడాల్సిందే ప్రతి ఒక్కరు. ఎందుకంటే డైలాగులు కానీ ఫైట్స్ కానీ సినిమా కానీ ఏదేమైనా మిస్ కావద్దంటే పక్కా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఏంటంటే వీర సింహారెడ్డి మాత్రం ఖచ్చితంగా చూడాలి. చూడండి అది మామూలుగా లేదు సినిమాలోనే రచ్చే రచ్చే మామూలు. రేపు రేపు సినిమా ఇంకెంత రచ్చ ఉంటుంది. ఈ సినిమా అంతకన్నా డబల్ డబల్ రచ్చ ఉంది. మొత్తానికి పండగ చేసుకుందాం. మీరు కూడా రండి ఐమాక్స్ కు ఫుల్ వండర్ఫుల్ అనమాట. సెంటిమెంట్ నిజంగా శరత్ బాబు గుడి ఆటలు అనిపిస్తుంది. వరలక్ష్మి అబ్బా మామూలు సెంటిమెంట్ కాదు నా వల్ల అయితే కాదు చాలా ఏడిపోతుంది. కూడా లాగండి అన్న చెప్పుతోడు కొడతా లాగని ఓడని అంటే చెప్పుతోడు కొడతా చెప్పు చెప్పులతో కొడతా చెప్తా చూడండి అన్నవా. ఒక సినిమా తీరా నువ్వు కావాలంటే సినిమా తీ. సూపర్ అండి సాంగ్స్ ఈ రోజు యూట్యూబ్ లో అదే ట్రెండింగ్ కదా. ఏ డైలాగ్ చెప్పండి నువ్వు సినిమా చూస్తున్నావు చూడు లేకపోతే లేదు గొంతు అరిచి అరిచి గొంతులు పోతాయండి. అట్లున్నాయి ఎంజాయ్ బాబు నీకు ఏం తెలుసు నాలుగు చీరలు చింపిర్రు గొడవ అవుతుంది ఐమాక్స్ లోపల స్క్రీన్ బద్దలు అయిపోయింది. బాలయ్య బాబు మీరు నింపండి మీ దగ్గరికి ఏ ఆర్డర్ వచ్చినా అది బూడిదే బూడిదే శృతిహాసన్ కూడా బూడిద అయిపోయింది. సూపర్ మేము మగతనం మగతనం 15 సంవత్సరాలు 40 సంవత్సరాలు 99 సంవత్సరాలు బామకైనా సరే మేము మగతనం బాలయ్య బాబే బాలయ్య బాబే మొగోడు ఖచ్చితంగా చెప్తున్నా ఇండస్ట్రీని ఏలుతాడు. అంటే చిరంజీవి అలా నచ్చుద్దు అనుకున్నా అలాగే తీసారుగా వివేక్ వివేక్ వినాయక్ గారు కానీ బోయపాటి గారు కానీ అంతకుముందు మనకి చిన్న నరసింహనాయుడు కానీ బి గోపాల్ గారు వీళ్ళందరూ కోవకి అదే డైరెక్టర్స్కి ఈయన సమాధానం చెప్పారు. ఎందుకంటే ఎక్కడ ఫైట్ రావాలి ఎక్కడ డ్యాన్స్ రావాలి ఎక్కడ ఎమోషన్ రావాలి. అస్తమాను డైలాగ్స్ పెట్టేయలేదు అస్తమాను ఫైట్లు రాలేదు అస్తమాను ఏమీ ఓవర్లాప్ అవ్వలేదు. యాక్షన్ బాగా ఎక్కువ ఉంది బాగా ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ కాదండి 8 గంటలకి ఈ చలిలో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు యంగ్స్టర్స్ అందరూ వచ్చారంటే బాలయ్య బాబు గారి మీద ఉన్న అభిమానంతో వచ్చారు కదా
మరి అదే జనాలు మళ్ళీ బయటకు వస్తున్నప్పుడు ఎంత హ్యాపీగా వచ్చారో చూసారా? ఎందుకంటే ఎక్కడా కూడా ఫైట్లు, రక్తాలు, నరుక్కోవడాలు, అక్కడ కథకి 2 గంటల సినిమాలో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేదు, ఒక చోట పెట్టలేదు. కథకి ఆ స్టోరీకి ఎక్కడ రావాలో అక్కడే పెట్టారు. ఒకటి ఏంటంటే ఫైట్ మాస్టర్ ఎవరో కానీ చించేశారు. చెప్పలేముగా. ఇప్పుడు ఈ సినిమా హైలైట్, ఆ సినిమా చూడకుండా నేను ఎలా చెప్తాను? ఆ సినిమా దీనికన్నా ఎక్కువ ఉందండి. ఫ్యాన్స్ పరంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ చాలా మంది బాలయ్య బాబు గారిని ఎలా చూడాలనుకుంటున్నారు. ఈ సినిమా అలాగే ఉంది. చిరంజీవి గారి సినిమా ఎలా చూడాలనుకుంటున్నారు? డాన్స్ లో ఆ క్రేజ్, ఆ యాక్టింగ్ చూడాలనుకుంటున్నారు కదా. అవును అవును, ఆ సెట్ కానీ హైలైట్ అందులో. అదే చెప్తున్నాం కదా, అది రేపు చెప్తాం. పాజిటివ్గా ఉంటే పోటీ ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారే చెప్పారు కదా, పోటీ లేదే విజయం లేదు. చిరంజీవి గారు, నేను బాలకృష్ణ, మేము వ్యక్తిగతంగా ఫ్రెండ్స్, కానీ సినిమా కాదు కదా, సినిమా ఇండస్ట్రీ కాదు కదా. దెబ్బ దెబ్బ ఉంటేనే సినిమా అట్ట ముక్క తేలిపోతుంది, రేపు తేలుతుంది. ఇది హిట్టా అది హిట్టా అన్ని రేపు తేలిపోతాయి. పొలిటికల్ టచ్ లేకుండా ఎలాగో ఉంటుంది? ఎందుకంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ పొలిటికల్ గా ఉన్నారు. ఆయన పొలిటికల్ గా చేయకపోయినా పొలిటికల్ అంటారు. ఆయన మామూలుగా డాన్స్ చేస్తేనే నన్ను ఎక్కిరిచ్చాను అంటారు. ఆయన మామూలుగా ఏదైనా మాట్లాడితేనే ఏదో ఏదో అంటారు. ఇంకా సినిమాని సినిమాలాగే చూడాలి. దీన్ని రాజకీయంగా మాత్రం ఎవరో కూడా యాడ్ చేయొద్దు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టర్ గా చేశారు కానీ అవును అవును డైలాగ్స్ కనిపించినాయి. ఆ సినిమా 100% చెప్తున్నా, అది కావాలని పెట్టింది కాదు, కథలోంచి వచ్చిన డైలాగ్ అది. ఊరికనే చెప్పేసింది కాదు అది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా డైలాగు 75% అయిపోయాక డైలాగ్ వస్తుంది. అది ఎందుకు వచ్చింది? ఆ డైలాగ్ రావడానికి కారణం ఏంటి? సెటర్స్ అది సెటర్ నేను బాలయ్య ఏ చేసా నచ్చుంది చెప్పకి. చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. శృతి హాసన్, హీరోయిన్ గారు ఉన్నారు కదా, మా బాలయ్య డామినేట్ చేశాడు. అడగండి బ్రో. బ్రో మూవీ అవసరం ఉంది బ్రో. బాలయ్య యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట, చాలా చాలా బాగుంది. అండ్ ఫైట్లు అయితే నాకు సెకండ్ ఫైట్ సూపర్ నచ్చింది. ఫైట్లు అన్నీ అలాగే ఉన్నాయి బ్రో. బాగా కంపోజ్ చేశారు అండ్ వన్ మ్యాన్ షో చేశారు. డబుల్ యాక్షన్ అయినా మామూలుగా బాలయ్య ఒక్కడి నుంచి వస్తేనే ఫోన్గా వస్తాయి. ఇంకా డబుల్ యాక్షన్ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. మామూలుగా కాదు, అందరు విజువల్స్, క్యాకల్, థియేటర్ అంతా కూడా హైలైట్స్ అంటే బాలయ్య బాబు డాన్స్ ఒక రేంజ్లో చేశారు. ఏజ్లో కూడా అసలు ఏం ఉందరో అనిపించింది. మాస్ లుక్ సూపర్ బయ్యా, మంచి మాస్ జాతర అన్నమాట అందరికి కూడా. సో మంచి మాస్ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అసలు ఎక్కడ తగ్గకుండా బోయ్ కూడా తగ్గట్టుగా డైరెక్షన్ చేశారు గోపీచంద్. 100% ఇట్ వచ్చింటే బయ్యా, మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే కొన్ని కొన్ని టేకింగ్ సీన్స్ అయితే అసలు అల్టిమేట్గా ఉన్నాయి. అండ్ ఫైట్లు అయితే నాకు బాగా నచ్చాయి. శృతి హాసన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా బాగా కంపోజ్ చేశారు. సో ఆల్ గుడ్ మూవీ, మంచి మాస్ ఎంటర్టైన్మెంట్. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఉండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. మూవీస్ అయితే చాలా బాగుంది. సో అన్ని ఎలా అయితే హిట్ అయ్యాయో ఇది కూడా సూపర్ సూపర్ హిట్. ఫైవ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు మరి అలాంటి సీన్స్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగున్నాయి. ఆ సాంగ్స్ అయితే జై బాలయ్య సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఐటమ్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఓకే బాగుంది. మూవీ అయితే మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి, తప్పకుండా చూడండి. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయండి. సో శృతి హాసన్ సాంగ్స్ ఆమెను ఓన్లీ సాంగ్స్ కోసమే పెట్టినట్టు అనిపించింది. యా బాగుంది ఓవరాల్. సారీ, జై బాలయ్య, జై జై బాలయ్య. పెడతారు సామి అవి కాదు లుక్స్ అంటే. ఆ సినిమాలో అన్న కెమెరా లుక్ పెట్టాడు శృతి హాసన్కి, పీక్స్కి వెళ్ళిపోయిందన్న. మన బాలయ్యబాబు ఫైట్ సీన్స్ అయితే అన్నం పెట్టచ్చు. ఆ ఫైట్ మాస్టర్ అన్న వాళ్ళు ఇక్కడికి రాలేదు. బాలయ్యబాబుకి ఎంత అయితే పెట్టాలో దానికంటే ఎక్కువ పెట్టాను మనం ఫైట్ మాస్టర్కి. అంత బాగా చేశారు. ఏంటి బొక్క
షట్లన్నీ ఎగిరిపోతున్నాయి అన్న. అలా ఉన్నదన్న సినిమా అయితే చాలా బాగున్నది. బాలీబాబు డాన్స్ వేసింది అబ్బ, శృతి హాసన్ అక్క లేదు ఇలా షట్ ఎగరేస్తుంటే ఆ స్టెప్పకైతే బాయ్స్ అందరూ కూర్చోలేదన్న. సినిమా అయితే చాలా బాగున్నది, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. సంక్రాంతికి ద బెస్ట్ విన్నర్ ఏదైనా ఉన్నదంటే జై బాలయ్య. సినిమా అయితే చాలా బాగున్నది, డైరెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఓకే థ్యాంక్ యూ. డాన్స్ చెప్పాను కదా సార్. అన్నా ఇప్పుడే చూసిన వీరసింహారెడ్డి అబ్బాబా గాడ్ ఆఫ్ మాసెస్, మాస్ అంటే బాలయ్య, బాలయ్య అంటే మాస్ భయ. మామూలుగా లేదబ్బా క్రిస్పీ చెప్తారు చూడండి, క్రిస్పీ మసాలా మూవీ అది ఉంది ఇది. సెకండ్ హాఫ్ చాలా మంది స్లో అంటున్నారు, నమ్ముతా. బట్ ఫస్ట్ హాఫ్ యాక్షన్ పైన ఫోకస్ చేస్తే సెకండ్ హాఫ్ స్టోరీ పైన ఫోకస్ చేసినారు మన గోపీచంద్ గారు. సో అది నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్ నా వ్యూ. కాకపోతే 2 hours 50 minutes ఎక్కువ ల్యాగ్ అయిందని నా ఫీల్. అంతే 2 hours 30 minutes 20 minutes ఎక్కువ మూవీ. యాక్షన్ డబుల్ రోల్ అంట శృతి హాసన్ గారు. శృతి హాసన్ అబ్బా కొంచెం టెంప్ట్ అయిపోతారు మాలాంటి కులు. వరలక్ష్మి గారు హ్యాండ్స్ ఆఫ్ ఫర్ యువర్ యాక్టింగ్, మూవీ అయితే మామూలుగా లేదు భయ. విలన్ గారు కూడా అబ్బా పగ 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 అని లాస్ట్ వరకు చచ్చిపోతారు పగలో. ఫైట్స్ ఫస్ట్ హాఫ్ అయితే మామూలుగా లేవు, ఎగిరి ఎగిరి డబల్ రోల్. వీరసింహారెడ్డి ఎగిరి కొడతాడు, మన జయసింహారెడ్డి తన్ని తన్ని కొడతాడు, అట్లా ఉంది. అంతే అంటే ఇండైరెక్ట్గా ఒకటి చెప్పినారు డెవలప్మెంట్ అని, దెబ్బ పడింది జగన్కి, జగన్కి రప్ అని పడింది. ఇప్పుడు జగన్ అన్న ఐ డోంట్ నో టేక్ విత్ బాలయ్యబాబు. నార్మల్గా చెప్తే బాగుంటుంది బా, ఇప్పుడు బాలయ్యబాబు మూవీ కదా. అంటే నార్మల్గా నేను లైగర్ అంతే, రౌడీ రౌడీ క్లబ్ మనం ఎప్పుడైనా. బట్ అనా యాజ్ ఎ విజయ్ దేవరకొండ ఫ్యాన్ నేను ఒకటే అంటా భయ్య. విజయ్ దేవరకొండ అంటే ఒక రౌడీనెస్ ఉంటుంది, ఆ రౌడీనెస్కి బాప్ మాస్నెస్ మన బాలయ్యబాబు, అంతే అంట. బాలయ్యబాబు అసలు క్రేజీ మ్యాన్, హీస్ క్రేజీ మాస్ గాడ్. అందుకే సుగుణ సుందరి నా సుగుణ సుందరి సుగుణ సుందరి అంతే. ఒకటి చాలా బాగుంటాయి, మా బాబా మనోబావులు దెబ్బకటాయి. అరే బాబా ఇంకా తమన్ మ్యూజిక్ బాలయ్యబాబు యాక్షన్ రెండు ఇప్పితే ఇంకా వేరే లెవెల్. రాయలసీమ మొత్తం వాడుకున్నారు గోపీచంద్ గారు. ఓవరాల్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న, ఒకటే అంట. చాలామంది సెకండ్ హాఫ్ ల్యాగ్ అంటున్నారు, బట్ ఫోకస్ స్టోరీ పైన చేసినారు. ఫ్లాష్ బ్యాక్ సిస్టర్ బ్రదర్ బాండ్ చూపించే వరకు అంత ల్యాగ్ అయింది, అంతే స్టోరీ ఏం లేవు అంతే. థ్యాంక్ యూ. ఏ సినిమా క్యారెక్టర్ అయితే టార్చర్ మనకి. శృతి హాసన్ అసలు ఎందుకుందో అర్థం కాదు, జస్ట్ గ్లామర్ కోసం సాంగ్స్ కోసం పెట్టుకున్న శృతి హాసన్ని. సినిమాలో గట్టిగా మాట్లాడడం శృతి హాసన్ అరగంట కూడా లేదు సినిమాలో. 3 గంటలు అంటే ఆల్మోస్ట్ 2 hours 50 minutes మూవీలో శృతి హాసన్ మనకి అరగంట కూడా లేదు. ఇంకోటి మలయాళం హీరోయిన్ హనీ అని ఎవరో ఉన్నారు, ఆమెకి ఎక్కువ ఉంటుంది, ఆమె బాగా సెట్ అండ్ బాలయ్యబాబుకి. అండ్ వీరసింహారెడ్డి క్యారెక్టర్ లుక్స్ బాలయ్యబాబు అందరూ పీక్స్ అసలు చాలా బాగుంటారు. బాలయ్య వీరసింహారెడ్డిలో ఎంత బాగుంటారో జయసింహలో అంత లుక్స్ చాలా వరస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనకి కొడుకు క్యారెక్టర్ ముసాలా అంటే ఏజ్లో కనిపిస్తుంది, వీరసింహారెడ్డి క్యారెక్టర్ ఎందుకు కనిపిస్తుంది. సో అక్కడ మనం డిసప్పాయింట్ వచ్చేస్తుంది. వీరసింహారెడ్డి పవర్ఫుల్ క్యారెక్టర్ అంతా మనకి ఫస్ట్ హాఫ్లోనే కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో ఒక ఫస్ట్ హాఫ్ 1.5 hours ఉంటుంది మనకి. ఆ 1.5 hours హాఫ్ అవర్కి 1 hour సినిమా చూడొచ్చు. 2.5 hours 1 hour సినిమా చూడొచ్చు, మిగతా 1.5 hours టార్చరే. ఆ ఎమోషన్ సీన్స్ అయితే బలవంతంగా రుద్దారు జనాలకి. సినిమా ఓవరాల్గా ఫ్లాప్ అని చెప్పచ్చు, రేపు రిజల్ట్ బట్టి సినిమా ఉంటుంది. ఇంకా మతి పోతుంది బాలయ్య సినిమా ఒక్కసారి చూసావంటే దీని అమ్మ 100 days records చూసుకో. ఏ ఛానల్ అయినా ఏ టీవీ అయినా బాలయ్య లేకపోతే దీని అమ్మ జీవితం చదివింది కర్నూల్ కరిగింది కర్నూల్ రికార్డ్స్ కర్నూల్ అన్ని కర్నూల్ సంక్రాంతికి మాసు మగడు చాడే మా మాసు మగడు చాడే వీరసింహారెడ్డి పుట్టింది పులిచెర్ల పెరిగిన అనంతపురం రూలింగ్ కర్నూల్ మీ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ నా ఆర్డర్ గాడ్స్ ఆర్డర్ నీ నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఎవడదో మీ పిల్లలకు కూడా తెలియదు నా కొడుకులారా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఊచకత కోస్తా నా కొడక ఏంది మా భూకంపం వస్తుంది థియేటర్లో ఈ ఇట్లాంటి డైలాగులు చూస్తుంటే చాలా ఉన్నాయి డైలాగులు అన్నీ చెప్తా కానీ ఏమంటే గుర్తు రావట్లేదు చాలా బ్రహ్మాండంగా ఉంది ఏ ఆ స్టెప్ లేదు భయ శృతి హాసన్ డ్యాన్స్ అయింది ఈయన డ్యాన్స్ అయింది మామూలు లేదు ఒకటి ఐటమ్ సాంగ్లో ఒక స్టెప్ ఉంటుంది భయ చూడబండి మీద ఇదైతే ఏంది భయ అసలు శృతి హాసన్ తోటి పోటీ పడి చేస్తున్నాడు మామూలు విషయమా ఏదేమైనా కానీ డైరెక్టర్కి ఐ లవ్ యూ సార్ గోపిచంద్ మల్లినేని గారికి ఎందుకంటే బాలయ్య గారితో మాట్లాడాలంటేనే 2 గుండెలు ఉండాలి
అట్లాంటి మనిషికి అట్లాంటి అంత పవర్ఫుల్ డైలాగ్ రాసి సార్ మీకోసం ఒక డైలాగ్ రాశాం సార్ సినిమా చేస్తాం సార్ అని ఆయన తోటి చెప్పి కథ చెప్పి ఆయన ఒప్పించి ఇంత పెద్ద సినిమా చేసి ఇంత పెద్ద హిట్ కొట్టిందంటే మొన్నగారంటే గోపిచంద్ మల్లేని లవ్ సార్ అభిమాని సినిమా తీసి ఎలా ఉంటుందో దీంట్లో నిరూపించాను గోపిచంద్ మల్లేని లాస్ట్ ఇయర్ తమిళనాడులో స్టార్ట్ అయింది విక్రమ్ తో ఒక అభిమాని తీసి ఎలా బ్లాక్ బస్టర్ అయిందో ఈ సినిమాతో గోపిచంద్ మల్లేని అలానే తీసాను అనమాట సంక్రాంతి ఇంకా రెండు మూడు రోజులు ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్న ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉందన్న బాలకృష్ణ రక్తం మరుగుతూ ఉంటుంది కొత్త 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 లాడుతూ ఉంటుంది అనమాట అదన్న ఫ్యాక్షన్ సినిమా ఇన్ని రోజులు వెయిట్ చేసామో ఈ సినిమాతో దంచి కొట్టాడన్న బాలయ్య దంచుడు రికార్డ్స్ అన్ని కిందకి దించుడు అనమాట వేరే లెవెల్లో ఉందన్న ఒక డైలాగ్ ఉంది బాలయ్యని డీ కొట్టాలంటే నీ గుండె ఎంత స్ట్రోక్ తట్టుకుంటుందో చెక్ చేసుకుంటారా లంబిడి అదే డైలాగ్ ఆ డైలాగ్స్ కావాలన్నా ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ చెల్లెల సెంటిమెంట్ కానీ ఏడుపోస్తుందన్న ఏడుపిచ్చేసాడన్న బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జెన్స్ అండం కామన్ కానీ యంగ్ లేడీస్ అరుస్తున్నారన్న జై బాలయ్య జై బాలయ్యనే అంటే క్రేజ్ అలా పెరిగిపోయిందన్న క్రేజ్ అలా పెరిగిపోయింది నందమూరి వంశం అంటేనే డైలాగ్స్ నట విశ్వరూపము నట్ట ఉగ్రరూపం అని చెప్పొచ్చు అనమాట జై వీరసింహారెడ్డి పిచ్చి ఎక్కిపోయిందన్న అసలు బాలయ్యని చూసి గుడ్డలు చింపుకోవాలనుకున్నాం ఐమాక్స్ అన్ని కొంచెం డీసెంట్గా వ్యూ చేస్తున్నాం అనమాట సినిమా అయితే వేరే లెవెల్ అన్న టెర్రిఫిక్ ఈ ఫైట్స్ అన్న ఫైట్స్ ఉన్నాయి దునియా విజయ్తో వచ్చే ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ దునియా విజయ్కి దండం పెట్టొచ్చు అన్న ఇదే శాండిల్వుడ్ లో బిగ్గెస్ట్ స్టార్ అనమాట అవరు కన్నడ అవరు దొడ్డవరు బట్ దొడ్డు మనసు మాడుకోండి ఈ సినిమా మాడిదారా నేను ఉండేది బెంగళూరులో బట్ ఏంటంటే ఒక హీరో వచ్చి బాలకృష్ణ గారికి అభిమాని మా హీరో అడుగుతున్నాడని వచ్చి విలన్ గా చేయడం అనేది నెగిటివ్ రోల్ అంత ఆశామాషి విషయం కాదనమాట ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందన్న లెజెండ్ తో జగపతి బాబు గారికి ఎంత మంచి పేరు వచ్చిందో ఈ సినిమాతో దునియా విజయ్ గారికి కానీ అంతే మంచి పేరు వస్తుంది ఇంకా డబుల్ వస్తుంది అని చెప్పొచ్చు శరత్ కుమార్ గారు కానీ వరలక్ష్మి శరత్ కుమార్ చెల్లెల క్యారెక్టర్ ఎరగదీసేసిందన్న బ్రహ్మానందం కనపడ్డాడు చాలా రోజుల తర్వాత ఆలీ గారు కామెడీ కొంచెం పెట్టుంటే బాగుండు కామెడీ లేదు ఎక్కువ వీరసింహారెడ్డి పైనే ఫోకస్ 80% వీరసింహారెడ్డి లాస్ట్ లో హింట్ ఇచ్చారు జై వీరసింహారెడ్డి అనే పార్ట్ 2 ఉందని కూడా ఒక హింట్ అనమాట సినిమా అయితే వేరే లెవెల్ అన్న వాచబుల్ 2-3 times వాచబుల్ సమ్మర్ సింహారెడ్డి నరసింహనాయుడు ఇటువంటి సినిమాలు చూసి మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు అదే కావాలంటే దాని అమ్మ మొగుడు వీరసింహారెడ్డి జై వీరసింహారెడ్డి లాగేం లేదు అఖండ వచ్చినప్పుడు కానీ ఇలానే అన్నారు ఇక్కడే చాలా మంది చెప్పారు బాగలేదు అని కానీ ఏమైంది అది బాక్స్ బద్దలు అయిపోయింది అన్నమాట బాలయ్యకి ఎదురు రావడం కానీ ఎదురు చాయడం కానీ ఇంతవరకు పుట్టలేదు పుట్టబోదు అన్నమాట బాలయ్య అంటేనే ఒక ఎనర్జీ ఎనర్జీ అంటేనే బాలయ్య అన్నమాట బాలయ్య దెబ్బ కలెక్షన్స్ అబ్బా ఇదే జరుగుతుంది రాసి పెట్టుకోండి సిస్టర్ సెంటిమెంట్ బాగుందన్న